ఓం నమః శివాయ శ్రీమాత్రి నమః. ఫ్రెండ్స్, నన్ను చాలామంది అడిగారు అతి జోడి ఎక్కడ ఉంటుందండి, ఎలాంటి ప్రదేశాల్లో ఉంటుందన్నారు. ఆ చీకటిగా ఉండి అడివేంటి అని అడిగారు. నేను మీకు ఈరోజు నేను చూపిస్తాను, ఎందుకంటే అతి జోడి గురించి ఇప్పుడు వానాకాలం అనేది ఇలాంటి వాటర్ ఫాల్స్ ఇలాంటి ఎత్తైన ప్రాంతాల్లో ఉంటుంది. నేను మీకు ఈరోజు పూర్తి వివరాలు మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, చాలామంది నన్ను మన మిత్రులు అడిగారు, శ్రీనివాస్ గారు అతి జోడి ఉండే ప్రదేశాలు చీకటిగా ఉంటాయి, వర్షారణ్య ప్రాంతం అన్నారు, చాలా దట్టంగా ఉంటాయి అన్నారు. అది నిజమా, అబద్ధమా, మామూలు ఎక్కడైనా తీసుకొచ్చి చూపిస్తున్నారా అని అడిగారు. నేను మీ అందరికీ సమాధానం చెప్పడం గురించి కాదండి, అమ్మ చండీమాత ఎలాంటి వాతావరణంలో ఎలాంటి లొకేషన్లో ఉంటుందో మీకు తెలియజేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అతజోడి కూడా ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఈ ప్రాంతాల్లో మనం గుర్తించాలి. ఇది నేను పడమటి కనుమల్లో ఒక ఎత్తైన ప్రాంతంలో ఉన్నాను. చూడండి ఒకసారి ఈ వాతావరణం పరిస్థితులు. ఈరోజు వాన లేదు, ఇలా రాళ్ళ మీద కూడా మొక్కలు ఇలా వస్తుంటాయి. చాలా గొప్ప గొప్ప ఆయుర్వేద సంబంధించిన మొక్కలు కూడా దీంట్లో వస్తుంటాయి, బదనికలు వస్తుంటాయి. ఇలాంటి ఏరియాలో చీకటిగా అప్పుడు చూడండి మీకు వాతావరణం చీకటిగా మారిపోతూ ఉంటుంది. ఇలాంటి వాతావరణంలోనే అమ్మ మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఇది వాటర్ఫాల్ అండి, ఇది చూస్తున్నారు కదా వాటర్ఫాల్. అసలు ఒరిజినల్ అది జోడి ఎలా ఉంటుందో మీకు నేను చూపించడానికి నా ప్రయత్నం అంటాను, ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను. యాక్చువల్గా నేను ఈ వీడియో చేయగల కారణం ఏంటంటే, రాబోయే గురు పుష్మి నక్షత్రం మనకి వస్తుందండి 1st ఆగస్ట్ వస్తుంది. ఆ రోజున మనం హతజోడి సేకరించడం కోసం ముందు నిమంత్రణ చెప్పుకోవడం కోసం నేను ఈ ప్రాంతం రావడం జరిగింది. చాలా స్కిడ్డీగా ఉంటుంది, జారితే మాత్రం మనం ఎక్కడుంటామో తెలియదు. చాలామంది ఏంటంటే అతజోడి ఇదే అని చెప్పేసి చూపిస్తూ ఉంటారు. ఒరిజినల్ అతజోడి విధి విధానాన్ని నేను ఈరోజు మీకు ప్రజెంట్ చేస్తాను. చూడండి, మనం ఇప్పుడు ఈ ప్రాంతంలో వెళ్తున్నామండి, ఎందుకంటే ఇది పరివాహక ప్రాంతం, అంటే వాటర్ఫాల్ ఉండే పరివాహక ప్రాంతం. అప్లాంటి మనం ఎక్కుతున్నాము, ఎందుకంటే పైనుంచి వాటర్ వస్తూ ఉంటుంది. మీకు వాటర్ సౌండ్ వినిపిస్తుంది కదా, చూడండి వాటర్ సౌండ్. ఇప్పుడు మనం ఈ చీకటిగా ఇలాంటి ప్రదేశాల్లో హతజోడి మొక్క రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇలా చీకటిగా ఉంటుందండి వాతావరణం. ఏదో కొంతమంది ఫ్రెండ్స్ మనకి క్వశ్చన్ వేశారు నన్ను, ఏంటంటే అసలు ఒరిజినల్ అతజోడి దొరకనే దొరకదు, ఎలాంటి ప్రదేశాల్లో ఉంది అని చాలామంది అంటున్నారు. మీరు దొరకదనే దాన్ని ఎలా దొరుకుతుందని చెప్తున్నారు అని అడిగారు. వర్షారణ్య ప్రాంతాల్లో చీకటిగా ఉండే అడవి ప్రాంతంలో ఈ మొక్క మాత్రం పర్టికులర్గా వస్తుంది. ఇప్పటి వరకు మీకు ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా మొక్క కనిపించలేదు. మీకు నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది చాలా శక్తివంతమైన మొక్క. ఇదిగోని పెద్ద పెద్ద మాను చూడండి, ఇది ఔదుంబర్ అంటారు. ఔదుంబర్ అంటే మేడి చెట్టు. ఎంత పెద్ద చెట్టు చూడండి, కనిపిస్తుందా మీకు? నీల సాను యొక్క సౌండ్ వినిపిస్తుంది. చూడండి ఇది మీద బదనికలు ఎలా వచ్చాయో, కనిపిస్తున్నాయి కదా. ఇవి రెండు ఆకులు ఉన్న బదనికలు అండి ఇవి. ఇదిగోండి నేను గొడుగు పోవడం పట్టుకొచ్చాను, ఎందుకంటే వాన ఎప్పుడు పడుతుందో తెలియదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి గురు పుష్మి నక్షత్రం నాడు సంగ్రహించాలి. ఇప్పుడు సేకరించడానికి రాలేదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను. చూడండి నాచు ఎలా పట్టింది చూడండి. ఇలాంటి ఎత్తైన ప్రాంతాల్లో రాళ్ళ మీద కూడా ఇలా నాచు పడుతుంది. బై మిస్టేక్ కాలు వేసినా సరే మన ప్రాణం పైనే పోతుంది. చూడండి ఆటవాలుగా ఉన్న ఇంటి ఈరోజు వాన లేకపోవడం వల్ల నీళ్ళు తక్కువ కనిపిస్తున్నాయి. మీకు నేను పైకి కూడా తీసుకెళ్ళి చూపిస్తాను. చూడండి ఒకసారి, ఈ కొండ ఆటవాలుగా ఉంది, పైన మనం ఎక్కుతున్నామండి. ఇది సముద్ర మట్టానికి ప్రజెంట్ 600 మీటర్ల ఎత్తులో ఉన్నాం మనం. ఇది నేను వెళ్ళే మార్గాన్ని కూడా మీకు వీడియో తీస్తున్నాను. మీరు అడగచ్చు నన్ను, ఎందుకంటే ఎక్కడి నుంచి సంగ్రహిస్తున్నారు, ఏ విధంగా సంగ్రహిస్తున్నారు, ఎలాంటి ప్రదేశాల్లో ఉంటుంది మీరు అడగచ్చు. ఆ పాయింట్ ఆఫ్ లో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. చూడండి నేను వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇలాంటి ఏరియాల్లో చూడండి రాయి ఎలా స్కిడ్డీగా ఉందో. ఇప్పుడు ఈ మార్గం నుంచి మనం పైకి వెళ్ళాలి సముద్ర మట్టానికి. చీకటిగా అంటే ఇలా ఉంటుందండి, ఆ మొత్తం ఇలాంటి నీడలో ఉంటుందన్నమాట. మీకు మనం కొంచెం బయటకు వస్తే సూర్యరశ్మి కనిపిస్తుంది మనకి. నేను పైకి వెళ్తున్నాను, చూడండి మన వాటర్ఫాల్ కనిపిస్తుంది కదా. ఇలాంటి చిక్కగా ఉన్న ప్రాంతాల్లో అమ్మ మనకి దర్శనమిస్తుందండి.
నేను చూపిస్తాను దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి కూడా చూపిస్తాను. ఒరిజినల్ అత జోడీకి ఎలా తీసుకోవడానికి ఎంత కష్టపడాలో కూడా మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది జలపాతం. బాగా ఉన్నప్పుడు హైట్ కనిపిస్తుంది చూసారా. ఇప్పుడు మీకు వెళ్ళిన తర్వాత నేను పైనుంచి మీకు చూపిస్తాను. ఎక్కడానికి కూడా వాన ఎప్పుడు పడితే తెలియదు అన్నమాట. చూడండి, ఇలా సానువులు సానువులుగా వస్తుంటాయి. ఎలా పట్టుకోవాలి, మీకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అమ్మవారు ఎలాంటి ప్రదేశాల్లో ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ దొరకదండి. ఇలాంటి హైట్ ప్రాంతాల్లో, చీకటిగా ఉన్న అడవి ప్రాంతాల్లో దొరుకుతుంది. చాలామంది మిత్రులు మనకి యూట్యూబ్లో చూడటం జరుగుతుందండి. ఇప్పుడు ఇలాంటి మొక్కను చూపించి హతజోడి అంటున్నారు. ఇది హతజోడి కాదండి. చూడండి, ఇది హతజోడి కాదు. ఎందుకంటే ఆకులు ఇలా ఉంటాయి, వెనకాల ఆకు వెనకాల తెల్లగా ఉంటుంది. ఇది ఎక్కడైనా వస్తుందండి. ఇది దీన్ని హతజోడి అని చెప్తున్నారు. ఇది హతజోడి కాదు. ఎందుకంటే ఇలా రూట్ రూట్గా రావడం ఈ మొక్క హతజోడి కింద చెప్తున్నారు. ఇది హతజోడి కాదు. ఇది తెల్లగా ఉంటుంది, ఆకు కింద ఇలా ఉంటుంది అని ఎక్కడ చెప్పలేదండి. దీనికి హతజోడికి ఉండే లక్షణం ఏంటంటే ఈ చెట్టు మొదలుంది కదండి, ఇది దుంపలాగా ఉంటుంది, దుంపలాగా ఉంటుంది. అలాగే ఈ కింద ఏమి, దీనికి దుంపలే చూడండి, మామూలుగా ఉంది. ఇది మామూలుగా ఉంది, ఇది దుంప ఏమి లేదు కింద. హతజోడి అనేది ఒక మొక్క యొక్క మొదటి భాగం. ఈ భాగం ఉంది కదండి, ఇలా ఉంది, అది కూడా చూపిస్తాను. ఈ మొక్క ఎందుకు తీసానంటే మీకు నేను చూపించడం కోసం తీశాను. ఇది హతజోడి కాదు. క్యాసెట్ వో దోనో పోదా హతజోడి నయ్యే నయ్యే అరే లైన్ మే బి నయ్యే యే నయ్యే నా యే యే హమారా లైన్ హి నయ్యే యే యే హమారా లైన్ యే నయ్యే నా హమ ఇదర్ తక్ పహుంచ్ గయా మతలబ్ జో భీ హై హైట్ మే పహుంచ్ గయా ఆల్రెడీ ఉప్పర్ కే లైన్ మే బి నయ్యే ఓ ఇదరి హోగ చలో సమాల్ కే ఎస్కిటో దాయా భీ పూరే సత్యనాశ కర్ రే లోక్ ఏర్ కా బటన్ ఫోడ్ రే ఏర్ కా బటన్ ఫోడ్ రే దిక్ అరే బాప్ ఏ అవాజ్ ఇస్కా డోట్ ఐస్కా ఆ రహా మేఘాలు చూడండి, మేఘాలు వర్షం చేయడానికి రెడీగా ఉన్నాయి. మనకు ఉరుముల సౌండ్ కూడా వస్తుంది. నేను నా స్నేహితుడితో పాటు రావడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు ఒంటరిగా రాకూడదు, ఎందుకంటే ప్రమాదాలు ఎప్పుడైనా జరగచ్చు. అతను హిందీ మిత్రుడు. నేను మధ్యలో ఇంతకుముందు కూడా నిన్న మాట్లాడడం జరిగింది. ఇలాంటి ప్రదేశాల్లో ఏంటంటే వాతావరణాన్ని కలుషితం చేయకూడదు, ఎందుకంటే చాలా శక్తివంతమైన ప్రాంతం కాబట్టి. చూడండి, ఇది మామూలుగా దిగుతుంటేనే జారిపోతుంది. నేను మీకు అమ్మవారిని చూపించే ప్రయత్నంలో ఉన్నాను. మిగతా మొక్కలు కూడా మీకు చూపిస్తాను నేను. దీంట్లో రకరకాల మొక్కలు ఉంటాయి. ఒరిజినల్ అది జోడీని మీకు ఈరోజు నేను మేము ఎలా సంగ్రహిస్తాను, ఎందుకు రావ ఈ రావడం గల కారణం కూడా ఏంటంటే ఈరోజు రాబోయే గురిపుష్మి నక్షత్రానికి నేను ప్రిపేర్ అవుతున్నాను. ఎందుకంటే సంకల్పం చెప్పుకోవాలి, సంకల్పం చెప్పుకొని అమ్మవారిని సంగ్రహించాలి. ముందు ఎక్కడ ఉన్నాయో నేను గమనించాలి. గమనించిన తర్వాత సంకల్పం చెప్పుకొని అప్పుడు నేను తీయడానికి నేను ప్రిపేర్ అవ్వాలి. ఎలా కాకుండా మేము డైరెక్ట్గా వచ్చి తీయడానికి ఎప్పుడు ప్రయత్నించాను, ఎందుకంటే శక్తివంతమైన హతజోడి గురించి చాలామంది తెలియదు. ఇప్పుడు మనకి సమాజంలో చాలామంది ఈ ఉడుం పెన్నీస్ని తీసుకొచ్చి హతజోడి అని చెప్పేసి మార్కెట్లో అమ్ముతున్నారు. ఇది మన ఆంధ్ర ప్రాంతంలో కానీ, తెలంగాణ అడవుల్లో కానీ, శ్రీశైల అడవుల ప్రాంతంలో కానీ ఎక్కడా కూడా ఈ మొక్క మనకి కనిపించదు. ఓన్లీ ఇది మధ్యప్రదేశ్లోను, హిమాలయ సానువుల్లోను, పడమట కనుమల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ హతజోడి మొక్క కనిపించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను కిందకు వెళ్తున్నాను మీకు, ఎందుకంటే ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను. ఎందుకంటే ప్రతి రిస్క్ మీకు తెలియాలి, ఎంత రిస్క్ ఉంటుందో మీకు తెలియాలి. నేను కిందకు వంగుని వెళ్తున్నాను, మీరు చూడండి చూడండి. ఇలాంటి రంగురంగు రాళ్ళు ఈ ప్రవాహాన్ని కొట్టుకొస్తూ ఉంటాయి. ఇక్కడ పాములు కూడా విపరీతంగా ఉంటాయి. మీరు చూడండి, తెల్లటి రాయి
చూడడానికి చాలా బాగుంది కదా. ఇది కూడా సంగ్రహిస్తాం, ఎందుకంటే ఈ రాళ్ళు కూడా సంగ్రహించి మేము ఈ దోష నివారణ దోషానికి నివారణ కోసం వాడుతూ ఉంటాం. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, మీరు చూడండి ఎంత చీకటిగా ఉందో అరణ్యం. ఇలా చీకటిగా ఆటవాళ్ళు ఉండే ప్రాంతాల్లోనే అమ్మవారి మొక్కలు రావడం జరుగుతుంది. ఇవి ఆషామాష కాదండి, సహజంగా జనాలు ఏమంటే ఏదో సరదాగానో లేకపోతే ఏదో చెప్తున్నాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి తెలియదు శక్తి ఏంటనేది. ఇది చూడండి, ఇది అతజోడి మొక్క కాదు, మీకు నేను చూపిస్తాను ఇప్పుడు అతజోడి మొక్క చీకట్లో ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇక్కడ విషపూరితమైన పాములు కూడా ఈ ఏరియాలో ఉంటాయి. ఇది ఆటవాళ్ళ ప్రాంతం, మీరు నీళ్ళ సౌండ్ వింటున్నారు కదా. చాలా అరుదుగా ఉంటాయండి మొక్కలు కూడా, చాలా అరుదుగా ఉంటాయి. ఇదిగోండి ఒక మొక్క కనిపించింది నాకు. శ్రీమాత్రే నమః, ఓం నమో చాముండాయ నమః. మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. ఇవి లతలు లతలుగా ఉండటం వల్ల కాళ్ళు కూడా పెట్టడానికి వీలవడం లేదు. నేను మీకు చూపించడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి. నిజమైన అతజోడి ఇలా మొక్క ఉంటుంది చూడండి. ఈ మొక్క ఇంతకుముందు నేను 2-3 మొక్కలు నేను చూపించాను మీకు. నేను ఆ మొక్కలకి ఈ మొక్కకి ఎలాంటి సంబంధం లేదు. ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను, మొదల్లో పాటు చూపిస్తాను. నేను వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు, ఎటు నుంచి వెళ్ళాలని చూస్తున్నాను. ఇది చూస్తున్నారు కదా ఈ చెట్టు రూటు ఎక్కడానికి జంప్ చేస్తుంది. ఓం శివ. చూడండి ఆటవాలుగా ఉంది ప్రాంతం, చిక్కగా ఉంది చూసారా. ఇదిగోండి అతజోడి మొక్క స్వరూపం. నేను అంతకుముందు వీడియోలు చేయడం జరిగింది. ఈ మొక్క ఆకులకి మిగతా మొక్కల ఆకులకి తేడా ఏమిటి? ఈ మొక్క ఆకు కొనతేలి ఉంటుంది, అలాగే అమ్మవారి కిరీటం ఎలా ఉంటుందో అలా ఆకు యొక్క స్వభావం ఉంటుంది. ఈ మొక్కని మేము ఇది చూడండి, ఏ ఎక్కడుంది లోపల ఎక్కడో ఉంది మొక్క, వేరు ఎక్కడో ఉంది. ఎందుకంటే ఈ మొక్క సంగ్రహించాలంటే మామూలుగా ఇలాంటి సందర్భాల్లో కుదరదు. నేను ఇంకా మీకు మిగతా కూడా చూపిస్తానండి. ఇదిగోండి మొక్క వేరు లోపల ఎక్కడి నుంచో వచ్చింది, కనిపిస్తుంది కదా. ఇది మొక్క యొక్క స్వరూపం. మిగతా మొక్కలు కూడా చూపిస్తాను. ఆ మొక్కలు ఆకులు చూడడానికి ఇలాగే ఉంటాయి, ఒకేలాగా ఉంటాయి, కానీ ఒరిజినల్ అతజోడి మొక్క స్వరూపం ఇది, ఇలా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. మీకు ఇది నేను ఇప్పుడు సంగ్రహించి మీకు ఇది చూపిస్తాను నేను. ఓం నమ శివ శ్రీమాత్రి నమ. ఇది రూట్ అండి, ఇది కడిగిన తర్వాత మీకు నేను ఇంకెలా ఉంటుందో చూపిస్తాను. చిన్నది, ఇది అంగుళం సైజు ఉన్నారు, అంగుళంన్నర సైజు ఉన్న మొక్క. ఇది ఎలా ఉంటుంది, ఒకటే రూట్ వచ్చింది చూసారా, ఇలా ఒకటే మొక్క వచ్చింది కొమ్మ. ఈ కింద వేర్లు కనిపిస్తున్నాయి కదా. ఈ ఆకు కింద ఇప్పుడు ఎలాంటి మనకి కనిపించదండి, ఏది ఎలాంటి మచ్చలు కానీ ఇలా తెల్లగా ఏం కనిపించదు. ఈ ఆకు మీద తర్వాత కొన్ని రోజులకి గులాబీ కలర్తో కానీ లేదంటే మన కొంచెం ముదురు వంగపూ కలర్లో ఇవి మన పువ్వులు లాంటివి రావడం జరుగుతుంది. అది కూడా మీకు నేను పెద్ద మొక్క చూపిస్తాను, ఎందుకంటే చిన్న మొక్క ఇది, పెద్ద మొక్క చూపిస్తాను. ఇది ఏరియాలో ఉన్న నిమంత్రణ చెప్పుకొని రేపు రాబోయే గురు పుష్పమి నక్షత్రం రోజున సంగ్రహించడానికి నేను ఈరోజు రావడం జరిగింది. అందుకని ఈ లెంత్ వీడియో చూడడం జరుగుతుంది. చూడ్డానికే చాలా చీకటిగా ఉంది, భయంగా ఉంది, అంత భయంకరమైన ప్రదేశంగా అనిపిస్తుంది. ఇలాంటి ఏరియాలోనే అతజోడి మొక్కలు ఉండడం జరుగుతుంది. ఇప్పుడు నేను కిందకి వెళ్ళాలి, ఈ కిందకి వెళ్ళే కార్యక్రమంలో ఉన్నాను, ఎందుకంటే ఈ కింద భాగంలో అతజోడి మొక్కలు ఉంటాయి, చీకటిగా ఉన్న కనిపిస్తుంది కదా. మీకు పెద్ద మొక్క కూడా నేను చూపిస్తాను. నేను కింద భాగానికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. ఇలాంటి వాటర్ సానువుల్లోనే అంటే ఇలాంటి ప్రాంతాల్లోనే అమ్మవారు ఉండడం జరుగుతుంది. ఇదిగోండి చిన్న మొక్క, ఇది అతజోడిని, ఇది అతజోడిని. ఇదిగోండి ఈ మొక్క కూడా అతజోడిని. ఇందుట్లో రకాలు ఉన్నాయండి, చాలామంది తెలియదు. నేను చూపిస్తాను అతజోడికి స్వభావం ఎలా ఉంటుంది. పెద్ద మొక్క చూపిస్తే మీకు అర్థమవుతుందని చూస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ చూడండి ఒకసారి పెద్ద మొక్క. ఇందుకన్నా పెద్దవి కూడా ఉంటాయి. ఇది వానాకాలం స్టార్టింగ్ సీజను, మీకు సెప్టెంబర్ అక్టోబర్ వచ్చేసరికి పూర్తిగా ఇవి కనిపించడం జరుగుతుంది. ఇదిగోండి పెద్ద మొక్క, ఒకటే కాడు ఉంటుందండి, 1-2 కాడలు మాత్రమే వస్తాయి. చూస్తున్నారు కదా ఆకులు వెనకాల. ఇప్పుడు ఎలాంటి మనకి ఎలాంటి కనిపించవండి, ఇంకొక వేరే చెట్టుకి తెల్లగా కనిపిస్తాయండి, అది అతజోడి కాదు. ఎందుకంటే అది ఇప్పుడు ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా రావడం జరుగుతుంది, అది మన ఇంటి మీద గోడ మీదైనా రావడం జరుగుతుంది. ఇది ఓన్లీ పర్వత ప్రాంతాల్లో మాత్రమే ఇది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇదిగో నేను రాళ్ళు తీస్తున్నాను మీకు చూపించడం కోసం.
ఓం నమ శివాయ్, శ్రీమాత్రి నమః. ఇందుట్లో చాలా జీవులు ఉంటాయండి, ఒక్కోసారి పాములు కూడా ఉంటాయి, చీమలు పాములు ఇలాంటివన్నీ ఉంటాయి. చూడండి ఇదిగోండి, ఇప్పుడు నేను ఇది మీకు చూపించడం కోసం ఈ మొక్కని సంగ్రహిస్తున్నానండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రి నమ. చూడండి ఒక్కసారి నేను దగ్గరగా చూపిస్తాను మీకు. ఈ చెట్టు రూట్ కనిపిస్తుంది చూడండి, ఇదిగోండి ఇవి కనిపిస్తుంది సారా, నా ఏలు కనిపిస్తుంది సారా. ఈ ప్రాంతంలో అమ్మవారు ఉన్నారు. ఓం నమ శివ శ్రీమాత్రి నమ, ఓం నమ శివ శ్రీమాత్రి నమ, ఓం నమో చాముండాయ నమ. ఇదిగోండి నేను మీ ముందు ఈ రూట్ని సంగ్రహించాను. సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఇలా ఒకటి రెండు రూట్లు మాత్రమే వస్తాయండి, అంతేగాని 10-15 రూట్లు రావు. బాగా పెద్దగా ఉన్న చెట్టుకి 2-3 కనిపిస్తుంటాయి, అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఇది నేను క్లీన్ చేయలేదు, ఇది క్లీన్ చేస్తాను. ఇక్కడ పిడికిలు మూసినట్టుగా ఇలా 2 రూట్ కనిపిస్తుంది చూడండి, ఇదిగోండి ఇది. ఇప్పుడు నేను ఇది వాష్ చేసింది మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది. అది జోడి అనేది చిన్న అది జోడి అండి, ఇది పెద్దది కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ మొత్తం ఈ ప్రాంతం మొత్తం తిరగాలి, అన్వేషించాలి. ఈ వీడియో చేయడం ఒరిజినల్ ఏంటి డూప్లికేట్ ఏంటి మీకు తెలియడం కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అమ్మవారు ఎక్కడైతే ఉంటుందో అక్కడ శక్తి సామర్థ్యాలు మెండుగా ఉంటాయి, అష్టోశ్వర భోగభాగ్యాలు కలుగుతాయి, శత్రువుల నుంచి మనకి భయం లేకుండా ఉంటుంది. ఎవరినైనా సరే ఎవరు ఎంతటి వారినైనా సేవించడానికి అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి రాజకీయంలో ఉన్నతమైన స్థానం రావడం జరుగుతుంది. ఇది ఒరిజినల్ చూపించడం కోసం చేస్తున్నాను. ఇది జంతువుది కాదండి, చెట్టు ఎలా ఉంటుంది ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇది కొంచెం పెద్ద మొక్క, ఈ ఏర్లు ఉన్నాయి కదా కింద, నేను ఇది కూడా సంగ్రహిస్తాను మీకు. ఎందుకంటే ఇది మొబైల్తో చేయడం వల్ల కాస్త క్లియర్గా లేదు, నేను ఇది కూడా సంగ్రహించి చూడండి. ఈ రూట్కు 2 మాత్రమే వచ్చాయి. ఇది చూపించడం కోసం చేయడమేనండి. ఇది గురువారం పుష్పి నక్షత్రం, అలాగే ఆదివారం పుష్పి నక్షత్రంలో తీస్తే చాలా ఉన్నతమైన ఫలితాలు ఉంటాయి. నేను మీకు ఈ నీళ్ళలో తీసుకెళ్ళిన తర్వాత కడిగి నేను చూపిస్తాను. శ్రీమాత్రే నమ, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ, ఓం నమో చాముండాయ నమ. ఇది పెద్ద రూట్ అండి, ఇదిగోండి చూడండి ఇలా 2 మాత్రమే వస్తాయండి మనకి, మిగతా వాటికి ఒక 10-15 వస్తాయి. ఈ రూట్ చూడండి పెద్దగా ఉంది. ఇది నేను వాష్ చేస్తాను, వాష్ చేసి చూపిస్తాను. ఇంతకుముందు మీకు 3 కనిపించాయి, ఈ మొక్క కూడా వేరండి, దీనికి ఒకటే రూట్ ఉంది. అలా సంవత్సరాల తరబడి పెరిగే కొద్దికి శక్తి పెరగడం జరుగుతుంది. ఓం నమో చాముండాయ నమః. ఇదిగో చూడండి ఇదో రూట్ చూడండి, ఇది పాత రూట్ అండి, ఇలా ఎండిపోయి ఉంటుంది. ఈ మళ్ళీ నేను పెట్టడం జరుగుతుంది, రేపు గురు పుష్పి నక్షత్రం రోజున సంగ్రహించడం జరుగుతుంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రమే నేను ఇవి తీయడం జరిగింది. మీ ముందు మేము వాష్ చేస్తాను, వాష్ చేసి మీకు చూపిస్తాను. అలాగే బదనికలు ఇందుట్లో ఇలాంటి చిక్కటి అడవుల్లో హతజోడి అనేది పెద్ద పెద్ద చెట్ల మీద కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే నీళ్ళతోనే బతికేస్తాయి కాబట్టి ఈ నీళ్ళ దానవుల్లోనే మాత్రమే ఉంటాయి, ఈ స్పెసిఫిక్ వాతావరణంలోనే కనిపిస్తూ ఉంటాయి. మీకు నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే అపోహలు మనకు ఉండకూడదండి, ఎందుకంటే అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఉండాలంటే మనకి అపోహలు ఉండకూడదు. చూడండి నేను వాష్ చేసి చూపిస్తాను మీకు. నేను ఫ్రెండ్స్ మీరు చూడండి, ఇది ఒక చెట్టు, ఈ చెట్టు మాని మీద ఇక్కడ ఉన్న వాతావరణానికి అతజోడి రావడం జరిగింది. కింద ఉన్నది అతజోడి కాదండి, చూస్తున్నారా ఆకు డిఫరెన్స్ చూడండి. మన అదృష్టం బాగుండి ఒకేసారి నేను చెప్పడానికి అవకాశం కలిగింది. ఈ పైన ఉన్నది అతజోడి మొక్క, కింద ఉన్నది అతజోడి మొక్క కాదు. చాలామంది మిత్రులు అడిగారు బదనికా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది మేడి చెట్టు అండి, ఇది పెద్ద మేడి చెట్టు. అడవిలో ఉన్నా నేను, మీకు పక్షుల సౌండ్ కూడా వినిపిస్తుంది చూడండి. ఒకసారి గమనించండి, పైన ఉన్న చెట్టు వేరు, కింద ఉన్న చెట్టు వేరు. ఈ రెండింటి నేను ఇప్పుడు తీయడం జరిగింది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చెట్టు ఇప్పుడు తీయమండి, గురు పుష్పి నక్షత్రం రోజున ఈ బదనిక తీయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు చూస్తూ ఉండండి, లెంత్ వీడియో అయినా సరే దీన్ని మిస్ కామాకండి, ఎందుకంటే చాలా శక్తివంతమైన వీడియో ఇది. మీరు మీ జీవితాలు మార్చుకునే అవకాశం ఈ వీడియోతోనే ఉందని నేను విశ్వసిస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, వాటర్ బాల్ ఇలా రాళ్ళ మధ్యలో, ఇలా మధ్యలో రాళ్ళు ఉంటాయి, చూడడానికి డైమండ్స్ లాగా ఉంటాయి. రిస్క్ కాబట్టి మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే ఇంత వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఎలాంటి రిస్క్లో మేము సంగ్రహిస్తున్నాము అనేది తెలియాలి. ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పాములు అలాగే జంతువులు కూడా ఉంటాయి. ఇది చూడండి, ఇది మేడి చెట్టు, ఇలా
ఎన్ని వంకరలు ఉన్నాయో చూడండి, ఈ ప్రాంతం చూడండి, చూస్తున్నారా ఈ రాయి మీద ఇలా నాశ ఎలా వచ్చిందో చూడండి. ఇంత చక్కగా ఉన్న ఫారెస్ట్లోనేనండి అమ్మవారు ఉండేది, ఇలాంటి ప్రాంతాల్లోనే అమ్మవారు ఉంటారు. ఇదిగోండి ఇక్కడ అతజోడి మొక్క ఉంది. నేను ఇది వాష్ చేస్తానండి, ఎందుకంటే నేను వాటర్ పైకి మళ్ళీ పక్కనే ఉన్న వాటర్ఫాల్కి వెళ్ళాలి, కనిపిస్తుంది కదా ఆ ప్రాంతానికి వెళ్ళాలి, వెళ్ళి వాష్ చేసి మీకు చూపిస్తాను. మిగతావి కూడా ఏదైతే తేడా ఉందో, ఏది అతజోడి కాదో, ఏది అతజోడినో మీకు చూపిస్తాను, మీరు చూస్తూ ఉండండి. నేను మీకు అతజోడిని క్లీన్ చేయడానికి పైకి వెళ్తున్నానండి, వాటర్ఫాల్ దగ్గరికి వెళ్తున్నాను, పైకి వెళ్తున్నాను, చూపిస్తాను. మన చేతిలో ఉన్న చూడండి, ఇవి నేను క్లీన్ చేస్తాను, తర్వాత మిగతా వేటికి డిఫరెన్స్ చెప్తాను, చూస్తూ ఉండండి. ఎందుకంటే ఎక్కడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది, ఆయాసం కూడా వస్తుందన్నమాట. చూడండి ఇలా ఉంటుంది పైన వాతావరణం, చూడండి ఎలా ఉందో. ఇలాంటి రిస్క్ చేస్తేనే కానీ మనం ఏదైనా సాధించలేమండి. ఓం నమ శివ శ్రీమాత్రి నమ, ఓం నమ చాముండాయ నమ. చూడండి ఇది మీకు నేను మళ్ళీ ఇంతకుముందు వచ్చిన ప్రదేశం కాకుండా ఇంకో ప్రదేశానికి రావడం జరిగింది. చూడండి ఇది వాష్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఇవి నీళ్ళు దారిపడుతుంది మామూలుగా. ఇక్కడ కూడా ఇంతకుముందు ఒక మొక్కను చూపించాను నేను, ఈ సహసిద్ధంగా వచ్చే మొక్క, దీన్ని కొంతమంది అతజోడి చెప్తున్నారు. అతజోడి మొక్క ఇది, ఒరిజినల్ మొక్క ఇది. నేను కడుగుతున్నానండి ఇప్పుడు, ఎందుకంటే ఇది మీకు కడిగి చూపిస్తాను, ఎందుకంటే తెలియదు మనకి. ఆ మొక్కలు కూడా మీకు రూట్ చూపిస్తాను. ఓం నమ శివాయ శ్రీమాత్రి నమ. ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, రెండు చేతులు ఎలా ముడుచుకుని ఉంటుందో నేను చూపిస్తాను మీకు. అమ్మవారి యొక్క శక్తి సామర్థ్యాలు మనకి ఎలా ఉంటాయో మనకు తెలియాలి. చూడండి కనిపిస్తుంది కదా, నేను దగ్గరగా చూపిస్తానండి.